శంకరపట్నం మండలం కాచాపూరు గ్రామంలో కొప్పుల రాములు ఇంట్లో పట్టపగలే నగదు మొబైల్ ఎత్తుకెళ్లారు. సంఘటన మండలంలో హాట్ టాపిక్ గా మారింది. పట్టపగలే చోరీ చేసి 45 గంటల్లో కేసును ఛేదించారు. సీఐ సంతోష్ కుమార్, ఎస్ఐ లక్ష్మారెడ్డితో కేసును ఛేదించారు. బుధవారం కేశపట్నం పిఎస్లో ఎస్బీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చోరీ చేసిన రెడ్డి జంపై అరెస్టు చేసి నగదు మొబైల్ ను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలిచ్చారు. ఏసీబీ సీఐ సంతోష్ కుమార్, ఎస్ఐ లక్ష్మారెడ్డి, ఏఎస్ఐ మల్లారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి, కానిస్టేబుల్ రాంబాబులను అభినందించారు. ఇక మండల పరిధిలోని గ్రామ ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, యువకులు నేర నివారణకై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని పోలీసులకు సహకరించాలని ఏసీబీ జీవన్ రెడ్డి కోరారు. భూమి అమ్మగా వచ్చిన 8 లక్షల రూపాయలను తీసుకువచ్చి రాజాపూర్లోని అతని ఇంటిలో గల బీర్వాలను పెట్టినట్లు చెప్పడం జరిగింది. అయితే 24th నాడు ఇతడు ఈ రాములు బయటకు వెళ్ళినాడు పని గురించి. వాళ్ళ భార్య నాగలక్ష్మి ఇంట్లో ఉండే ఆమె కొన్ని ఇక్కడ గతపాక విలేజ్లో అప్పు కట్టేది ఉన్నాడట. ఆ 8 లక్షల రూపాయల నుండి కొన్ని డబ్బులు అక్కడ అప్పు కట్టడానికి ఆమె బయటకు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళడం జరిగింది. ఆ డబ్బులు తీసుకొని మిగతా పైసలు బీరువాలో ఉన్నాయి. అప్పుడు గమనించిన కొందరు గుర్తులేని వ్యక్తి ఈమె వెళ్ళిన తర్వాత దొంగతనం చేసినట్టు ఆమె రాను వచ్చిన తర్వాత ఆ ఇంటికి వేసిన తాళం యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది. ఆ తాళం యొక్క కీ పక్కకున్న గూడులో ఆమె పెట్టి వెళ్ళింది. ఆమె వచ్చి ఆ కీతోని తాళం తీసి ఇంటికి వెళ్ళి చూస్తే లోపల ఫోన్ మిస్ అయింది. ఫస్ట్ ఆ ఫోన్ పోయింది కదా అని చెప్పి ఎటువైనా సర్చ్ చేసి దొరకలేదు. వెంటనే బీరువా తీసి చూస్తే బీరువాలో ఉన్న 3 లక్షల రూపాయలు దొంగతనం చేయడం జరిగింది గుర్తులేని వ్యక్తి. ఆమె భయపడి మా పోలీసుకు కంప్లైంట్ చేయడంతో మేము అదే రోజు కేసు నమోదు చేసి క్రైమ్ నెంబర్ 265/2023 అండర్ సెక్షన్ 454(380) ఐపీసీ ఇది డే హౌస్ బ్రేకింగ్ ఈ 3 లక్షల రూపాయలు దొంగతనమైనట్టు మేము కేసు నమోదు చేయడం జరిగింది. వెంటనే మా సిఐ హుజరాబాద్ రూరల్ సిఐ సంతోష్, కేశపట్నం ఎస్ఐ లక్ష్మారెడ్డి ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని ఆ రోజు క్రూస్ టీము మరియు డాక్స్ గార్డ్ కూడా పిలిపించి చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కూడా పరిశీలించడం జరిగింది. చాలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత మేము ఒక వ్యక్తిని ఇందులో ఆ సీసీ కెమెరాలో కొంచెం అనుమానాస్పదంగా ఒక వ్యక్తిని కనిపించాయి. సీసీ కెమెరాలో కనిపించిన అనుభవాల ఆధారంగా మేము ఆ విలేజ్లలో వెరిఫై చేయగా రెడ్డి జంపయ్య 28 ఇయర్స్, ఇతని రాజాపూర్ విలేజ్. ఇతడు అందులో సీసీ కెమెరా పడ్డ వ్యక్తి ఇతడే అన్నట్టు మాకు కొంచెం అనుమానం ఉండే. అతన్ని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడంతో అతడు ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. అతని దగ్గర నుండి దొంగలించిన 3 లక్షల రూపాయల నుండి 2 లక్షల రూపాయలు మరియు దొంగలించిన సెల్ ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. 1 లక్ష రూపాయలు మాత్రం అతడు తన ఖర్చులు పెట్టుకున్నట్టు చెప్పడం జరిగింది. అది మేము తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటే అది కూడా రికవర్ చేస్తాం. అయితే ఈ కేసులో ఎలాంటి ప్రూఫ్స్ లేకుండాను గౌరవ మా సిపిఐ గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ రూరల్ సిఐ కేశపట్నం ఎస్ఐ చాలా ఎఫర్ట్స్ పెట్టి కేశపట్నం సిబ్బంది సహకారంతో వితిన్ 48 అవర్స్ లోపలనే కేసును గ్రేవ్ హెచ్బీ కేసును ఛేదించడం జరిగింది. వారిని మా గౌరవ సిపిఐ కూడా అభినందించడం జరిగింది. మేము ప్రజలకు తెలియజేసేది ఏంటంటే మీరు ఇంట్లో ఏదైనా గోల్డ్ కానీ నెట్ క్యాష్ కానీ బీరువాలో పెట్టి దయచేసి బయటకు వెళ్ళకండి. ఏమైనా బయటకు వెళ్ళాల్సి వస్తే ఆ కంపౌండ్ వాల్ గేటుకు 80% తాళం వేయకండి. కంపౌండ్ వాల్ గేటుకు తాళం వేస్తే అది దొంగలు రోడ్ల మీద తిరిగేటప్పుడు ఇంట్లో ఎవరు లేరు అన్న విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. ఒకవేళ గేటుకు తాళం వేయాల్సి వస్తే ఎందుకు వెళ్ళేయండి. అంతేకాని బయటకే తాళం వేస్తే అది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్గా చేస్తూ దొంగలు దొంగతనం చేసే అవకాశం ఉంటుంది. బీరువాలో నెట్ క్యాష్ కానీ గోల్డ్ కానీ పెద్ద ఎత్తున ఎప్పుడు పెట్టద్దు. దొంగలు ఫస్ట్ రావడంతోనే బెడ్రూమ్లో ఉన్న బీరువాను బ్రేక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పనిసరి పరిస్థితులు ఉంచాల్సి వస్తే బీరువాలు కాకుండా వేరే ప్లేస్లలో ఉంచితే బాగుంటుంది. లేదంటే మనం బ్యాంక్ లాకర్స్ను యూజ్ చేసుకుంటే బెస్ట్. థ్యాంక్ యూ. మళ్ళీ సీసీ కెమెరాస్ ఈ కేసులో ఛేదించడంలో కూడా సీసీ కెమెరాలు మాకు చాలా ఉపయోగపడ్డాయి. కాబట్టి ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు పెట్టిస్తే అది అందరికీ మీ ఊరికి ఉపయోగకరంగా ఉంటుంది. మీ ఊళ్ళో కానీ వేరే ఊళ్ళో కానీ
ఎక్కడన్నా దొంగతనం అయినా ఏదైనా నేరాలు జరిగినా యాక్సిడెంట్ జరిగినా సిసి కెమెరాలు నేరస్తులను పట్టుకోవడానికి ఆ నేరాలను డిటెక్ట్ చేయడానికి యాక్సిడెంట్ చేసి పారిపోతే కూడా ఆ వెహికల్ను ట్రేస్ చేయడానికి సిసి కెమెరాలు చాలా ఉపయోగపడతాయి. గతంలో కూడా ఇక్కడ కేశవపట్నం పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో కూడా 2-3 అన్నోన్ వెహికల్ను మేము పట్టుకోవడం జరిగింది. ఇక్కడ తాడికల్లో జరిగిన ఒక మహిళను మర్డర్ చేసి ఆమె ఉన్న బంగారాభరణాలు ఎందుకు కేసులో కూడా సిసి కెమెరాలు చాలా ఉపయోగపడ్డాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ విలేజ్ పెద్దలు సిసి కెమెరాస్ మీద దృష్టి పెట్టి ప్రతి ఊరిలో సిసి కెమెరాలు పెట్టిస్తే బాగుంటుంది. ఉన్న సిసి కెమెరాలు కూడా రెగ్యులర్ మెయింటెనెన్స్ అవసరం, అదొకటి అందరూ చూడాల్సిందే విన్నాం.